హలో ఫ్రెండ్స్, గుడ్ న్యూస్. సో ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాసి అందులో క్వాలిఫై కాని వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత సీటెట్ నుంచి అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. వాళ్ళు ఈ సంవత్సరం ఎగ్జామినేషన్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తున్నట్లు చెప్పారు. సో వాటికి సంబంధించిన సర్క్యులర్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఆ సర్క్యులర్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే దానికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇంతకుముందు చెప్పినట్లుగానే ఎవరైతే తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అలాగే ఆంధ్రప్రదేశ్లో జరిగిన టెట్లో ఎవరైతే క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారో, ఒకవేళ క్వాలిఫై అయినా కూడా ఎవరైతే సెంట్రల్ స్కూల్స్లలో కానీ అలాగే వాటికి సంబంధించిన వాటిలలో కానీ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకైతే సీటెట్ వచ్చేసి కంపల్సరీగా అయితే అవసరం అయితే ఉంటుంది. సో వాళ్ళందరి కోసం అయితే ఇది చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో ఇంతకుముందుగా చెప్పినట్లయితే సీటెట్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ మంత్ అంటే అక్టోబర్ 31 నుంచి వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ అయితే తీసుకుంటున్నామని చెప్పి ప్రకటించారు. సో అక్టోబర్ 31 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకున్నట్లు ప్రకటిస్తున్నట్లుగా వాళ్ళు ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. సో అది వచ్చేసి మీకు స్క్రీన్ పైన చూపించిన విధంగా అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి అక్టోబర్ 20 రోజు అయితే ఈ నోటీస్ అయితే రావడం జరిగింది. సో ఇది వచ్చేసి డిసెంబర్ అండ్ జనవరి సంబంధించిన ఎగ్జామినేషన్ సైకిల్కి సంబంధించి ఇచ్చారు. సో ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, అలాగే దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే ఈసారి వాళ్ళు లాస్ట్ ఇయర్ మాదిరిగానే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. అలాగే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి అక్టోబర్ 31, 2022 మండే రోజు నుంచి స్టార్ట్ అయితే, అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 24 నవంబర్ 2022 అయితే వాళ్ళు ఇచ్చారు. సో థర్స్డే వరకు అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ఫీజు వచ్చేసి 25 నవంబర్ 2022 మధ్యాహ్నం వరకు వచ్చి ఫీజు వచ్చేసి పే చేయడానికి అయితే అవకాశం అయితే ఇచ్చారు. సో ఈసారి వచ్చేసి వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ అన్నిటి కూడా వాళ్ళు ముఖ్యంగా ఇన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. చాలా ఫేక్ సైట్లు అలాగే ఫేక్ న్యూస్లు ఇంతకుముందు చాలా వచ్చాయి కాబట్టి వాళ్ళు CTET.NIC.in ద్వారా మాత్రమే అప్లికేషన్, అలాగే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఆ సైట్ నుంచి మాత్రమే పొందగలరని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఫీజు చూసుకున్నట్లయితే, సో సీటెట్ డిసెంబర్ 2022కి సంబంధించిన ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ క్యాండిడేట్కి వచ్చేసి ఒక పేపర్ అయితే మాత్రం 1000 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. రెండు పేపర్లకైతే పేపర్ 1, పేపర్ 2కి అయితే 1200 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ డిఫరెన్షియబుల్ పర్సన్కి వచ్చేసి అంటే పీడబ్ల్యూడి క్యాండిడేట్కి వచ్చేసి ఒక పేపర్కి వచ్చేసి 500 రూపీస్ ఉంటే రెండు పేపర్లకు వచ్చేసి 600 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో రెండు పేపర్లు అప్లై చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే మనకి ఇద్దరికి తెలిసిన విషయం ఏంటంటే చాలామంది బీఈడి చేసిన క్యాండిడేట్స్కు సెంట్రల్ గవర్నమెంట్ పేపర్ 1 రాయడానికి కూడా అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి బీఈడి చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా పేపర్ 1 అండ్ పేపర్ 2కి అప్లై చేసుకొని రాయవచ్చు. అలాగే ఎవరైతే డైట్ చేశారనుకోండి, టీటీసీ చేసిన క్యాండిడేట్స్ మొత్తం వాళ్ళు కేవలం పేపర్ 1 రాయడానికి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో బీఈడి చేసిన క్యాండిడేట్స్ మాత్రం రెండు పేపర్లు కూడా రాసుకోవచ్చు. సో రెండు పేపర్లు అప్లై చేసుకోవడం అనేది ఉత్తమం. సో కేవలం జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 200 ఎక్స్ట్రా పే చేయవలసి ఉంటుంది, అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 100 ఎక్స్ట్రా పే చేయవలసి ఉంటుంది. కాబట్టి బీఈడి క్యాండిడేట్స్ రెండు పేపర్లు చేసుకోవచ్చు. సో అలాగే కింద క్లియర్గా ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్లో ఎగ్జామినేషన్ సిటీస్లో ఫస్ట్ ఎవరైతే అప్లై చేసుకొని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. తర్వాత ఎందుకంటే మనం అప్లై చేసేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి 3 ఛాయిసెస్ వచ్చేది ఇవ్వడం జరుగుతుంది, ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అని. ప్రిఫరెన్స్ 1 సపోజ్ హైదరాబాద్ పెట్టుకుందాం అనుకోండి, ప్రిఫరెన్స్ 2 సపోజ్ విశాఖపట్నం పెట్టుకుందాం అనుకోండి. ఒకవేళ ప్రిఫరెన్స్ 1 హైదరాబాద్లో మనం లేట్గా అప్లై చేయడం వల్ల ప్రిఫరెన్స్ 1 హైదరాబాద్లో అప్పటికే సీట్లు ఫుల్ అయ్యి ఉంటే మాత్రం మనకు ఆటోమేటిక్గా విశాఖపట్నం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎగ్జామినేషన్ సెంటర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళు ముందుగా అప్లై చేసుకోవడం అనేది ఉత్తమం అని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకే మేము ఫస్ట్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడానికి ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి సో అప్లికేషన్ చేసేటప్పుడు అక్టోబర్ 31 నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో మ్యాక్సిమం అక్టోబర్ 31 నుంచి అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. లాస్ట్ డేట్ వరకు మాత్రం ఉండడానికి అవకాశం అయితే ఇవ్వకండి. సో దాని ద్వారా సర్వర్ బిజీ, అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా దొరకకపోవడానికి చాలా అవకాశం ఉన్నాయి. కాబట్టి సో ఫస్ట్ అయితే అప్లై చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే సీటెట్ రాయడానికి వచ్చేసి డిగ్రీ ప్లస్ బీఈడి చేసి ఉండాలి పేపర్ 2కి అయితే, అలాగే పేపర్ 1కి వచ్చేసి టీటీసీ అయితే చేసి ఉండాలి. వీడియో ఇన్ఫర్మేషన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.